శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో ఈ మూవీ లాంచ్ అయ్యింది ఆ తర్వాత మూడు నెలలకు షూటింగ్ మొదలయ్యింది అయితే అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు ఫ్యాన్స్ ఈ సినిమా గురించి తెగ ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక అప్డేట్ బయటికి వచ్చింది ఈ ఏడాది పుట్టినరోజుకు ముందే రామ్ చరణ్ తన షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారట దీంతో ఫ్యాన్స్ అంతా పుట్టినరోజుకి టీజర్ వస్తుందేమో అని అంచనాలు పెట్టుకున్నారు షూటింగ్ మొదలై ఇప్పటికే దాదాపు మూడేళ్ళవుతోంది కొన్ని కారణాల వల్ల షూటింగ్ చాలా లేట్ అయ్యింది కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది అని సినీ వర్గాలు వారు చెప్తున్నారు మరోవైపు డైరెక్టర్ శంకర్ కూడా కమల్ హాసన్ భారతీయుడు టూ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఇక ఇప్పుడు రామ్ చరణ్ తన షెడ్యూల్స్ ని పుట్టినరోజుకు ముందే కంప్లీట్ చేస్తారట ఆయన మీద షూట్ చేయవలసిన సన్నివేశాలు మార్చి ఇరవై ఏడు నాటికి ముందే కంప్లీట్ చేసి ప్యాకప్ చెప్పాలని చూస్తున్నారట దీంతో పుట్టిన రోజుకి గేమ్ చేంజర్ మూవీ నుంచి ట్రీట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మరి అప్డేట్ ఏమైనా ఇస్తారేమో వేచి చూడాలి మరోవైపు సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు కూడా చెప్పారు సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తానని చెప్పిన వీడియో అప్పట్లో వైరల్ గా మారింది శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమాలో చరణ్ ఒక పవర్ఫుల్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నారు డ్రూయల్ రోల్ లో కనిపిస్తున్నట్లుగా సమాచారం ఇక ఎన్నికల సమయంలో తదితర అంశాల్లో మార్పులు తీసుకొచ్చే ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు అయితే ఇది ఏ పార్టీని విమర్శించేలా ఉన్నదని చిత్ర బృందం చెప్తోంది ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని అంజలి నటిస్తూ ఉన్నారు ఎస్ జె సూర్య సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన బాడీని పూర్తిగా మార్చబోతున్నాడు బుచ్చిబాబుతో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఆయన ఏప్రిల్ నుంచి కసరత్తులు మొదలు పెట్టబోతున్నారు బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చే తర్వాత సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో రానుంది